మాటలతో నిండిందే ఈ పరిశుద్ధ గ్రంథం. ఆయన మాట, ఆయన మనస్సు, ఆయన చిత్తం, ఆయన ఇష్టం, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశాలు ఎరగాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. ఫీడ్ చేసుకుంటావో అదే నీ జీవితంలోకి వస్తుంది. నువ్వు లోకాన్ని ఫీడ్ చేసుకుంటే, లోక మాటలు నింపుకుంటే, లోకపు కార్యాలతో నీ మనసు నింపుకుంటే, నీ కళలు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ జీవిత శైలి ఆ రీతిగా మారిపోతుంది. నువ్వు దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నింపుకుంటే, దేవుని యొక్క మాటలు నీ గుడ్డల నిండా ఉంటే, ఆ మాటల్లో నుంచి ప్రేమ, దయ, జాలి, సాత్వికము, దీన మనస్సు అన్న క్రీస్తు గుణగణాలు మంచి ఫలాలు ఫలిస్తారు. దేవుని వాక్యము ఒక మనిషి హృదయంలో పడ్డప్పుడు, ఆ మనిషి ఆ హృదయ వాక్యాన్ని స్వీకరించినప్పుడు అది గుండెల్లో ఫలిస్తుంది, బ్రతుకులో ఫలిస్తుంది, వారు దీవెనకరంగా మారుతున్నారు. నా వాక్యాన్ని ప్రేమించి నాలో మీరు నిలిచుంటే నా ప్రేమను మీరు కలిగి ఉంటారు. నా మాటల ప్రకారంగా మీరు నడిస్తే నేను నడిచినట్టు నడుచుకుంటాను. నా మాటలు మీ గుండెల్లో ఉంటే నా మనస్సు మీకుంటుంది. అది ప్రభు చెప్తున్నాడు, ఉండాలి. మనకి పాప క్షమాపణ కొరకు తన రక్తాన్ని సిద్ధపరచడానికి నిర్దోషము నిష్కళంకమైన రక్తంగా క్రీస్తు రక్తము చేయాలని, మనవలే మానవుల రక్తంగా అది ఉండాలని, మన పాపమును మన మరణమును తాను మింగివేసి మన కొరకు తను మరణించి మన మరణాన్ని జయించి మనకు ఆయన నామములో పాపక్షమాపణ ఇస్తున్నాడు. ఇంతకంటే ఇచ్చే గిఫ్ట్ ఇంకెక్కడ ఏది లేదండి. మిగిలిన గిఫ్ట్లన్నీ నశించిపోయాయి, అయిపోయాయి, పాడైపోయాయి. యేసయ్య ఇచ్చిన వరం, కృపా వరం ఏంటంటే నిత్య జీవాన్ని ఇచ్చాడు, పాపక్షమాపణ ఇచ్చాడు. ఎంతమంది యేసయ్య రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎంతమంది యేసుప్రభు ఇచ్చే పాపక్షమాపణను తృణీకరిస్తున్నారు? నీకు తప్పించుకునే మార్గాన్ని ప్రభు చూపించాడు, నిన్ను శుద్ధీకరించబడే మార్గాన్ని ప్రభు బయలుపరిచాడు. నీ క్రీస్తు రక్తం ద్వారా పాపక్షమాపణ ఉన్నది, విమోచన ఉన్నదన్నది ప్రకటిస్తూ ఉన్నాం మీకు, కానీ అది వద్దులే మాకు అన్నట్టుగా ఎంతమంది పెడచెవిని పెడుతున్నారండి. బాల ఉచితంగా దేవుడు రక్షణిస్తున్నాడు నీకోసం. దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు ఈ అంచెదినాల్లో నిన్ను నన్ను. దేవునికి అందుబాటులో ఉన్నావా? నీవు ఆయనలో నిలిచి ఫలిస్తున్నావా? ఆయన మాటలు నీ గుండెను ఉన్నాయా? నీవు దేవుని సేవ చేయడానికి బైబిల్ ట్రైనింగ్ కాదండి కావాల్సింది, దేవుని సేవలు చేయడానికి ట్రైనింగ్ కాదండి కావాల్సింది. దేవుని సేవ చేయాలంటే నీ గుండె నిండా, నీ బ్రతుకు నిండా దేవుని మాటలు ఉండాలి. నీ నవనాడుల్లో ఆయన వాక్య సత్యాలు ఇమిడిపోయి ఉండాలి.